హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేడెమ్ న్యూస్. ఫ్రెండ్స్, లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు, ఎల్ల పట్టాలు వచ్చిన వారందరికీ కూడా ఎవరైతే ఈ మూడో ఆప్షన్ అయితే ఎంచుకున్నారో వాళ్ళందరూ లబ్ధిదారులతో కూడా గ్రూపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వమే ఇల్లు కట్టించే ఆప్షన్, అంటే ఆప్షన్ 3 ఎంచుకున్న వారికి 325,000 మంది అయితే లబ్ధిదారులు ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా గ్రూపులుగా అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క గ్రూప్కి వచ్చి గ్రూప్ నుంచి ఒక గ్రూప్లో 10 నుంచి 20 మంది సభ్యులు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 177,000 మందితో 12,855 గ్రూపులు అయితే ఏర్పాటు చేశారు. నెలాఖరులోగా మిగిలిన గ్రూపులను కూడా పూర్తి చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అయితే కసరత్తు చేస్తుంది. అసలు ఈ గ్రూపులు ఎందుకు ఏర్పాటు చేశారు, దీనివల్ల లాభం ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చే ఆప్షన్ 3ని ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఒడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 25న వీటి నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా పనులు ప్రారంభించేలా కసరత్తు మొదలైంది. ప్రభుత్వమే ఇల్లు నిర్మించిచ్చే ఆప్షన్ 3ని రాష్ట్ర వ్యాప్తంగా 325,899 మంది లబ్ధిదారులు అయితే ఎంచుకున్నారు. అంటే ఇంకా వీళ్ళ డబ్బులు ఏం పడకుండా గవర్నమెంటే కట్టించి ఇచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఇల్లు ఎలా ఉంటుంది, గవర్నమెంట్ కట్టించి ఇల్లు ఏంటి, ఇప్పటికే చాలామంది చూశారు. ఆయన వీడియో ఎండ్ కార్డులో గవర్నమెంట్ కట్టించి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ థర్డ్ ఆప్షన్ వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి అయితే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 12,855 గ్రూపులు అయితే ఏర్పాటు చేశారు. ఆప్షన్ 3 ఎంచుకున్న లబ్ధిదారుల్లో 10 నుంచి 20 మందిని ఒక్కొక్క గ్రూపుగా గృహ నిర్మాణ శాఖ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 177,421 మందితో ఈ గ్రూపులను అయితే ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ 100% కంప్లీట్ అయిపోయింది. అంటే 100% అక్కడ ఉన్న లబ్ధిదారులతో గ్రూపులు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ జిల్లాలో 12,632 మంది లబ్ధిదారులు ఉండగా 1087 గ్రూపులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలో 92%, కర్నూలు జిల్లాలో 78% గ్రూపులు అయితే ఏర్పాటు పూర్తయింది. అత్యల్పంగా విజయనగరంలో మాత్రమే 14% గ్రూపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ థర్డ్ ఆప్షన్ ఎంచుకున్నారో ఇళ్ల పట్టాల్లో వాళ్ళు గ్రూపులకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ వాలంటీర్ ద్వారా అయితే మీరు కనుక్కొని ఒకవేళ మిమ్మల్ని గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇట్లా చాలామందికి డౌట్ రావచ్చు గ్రూపుల వల్ల ఏంటి ఉపయోగం అనేసి. తగ్గనున్న నిర్మాణ వ్యయం, లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రూపులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లను అయితే కనుక గుర్తించి అనుసంధానం చేస్తున్నారు. అంటే ఈ గ్రూప్స్ అన్నింటినీ కూడా అక్కడ లోకల్గా ఉన్న కాంట్రాక్టర్తో మాట్లాడి ఒకేసారి ఇన్ని ఇల్లు కట్టాలని చెప్పేసి ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అన్నిటి కూడా ఒక 20 మంది గ్రూప్ ఉన్నారంటే 20 ఇల్లు, ఇంకొక గ్రూప్ అట్లా 4-5 గ్రూపులు అప్ చెప్తే ఆ కాంట్రాక్టర్కి ఇంచుమించుకు ఒకేసారి ఒక 100 ఇళ్ళు దాకా కూడా ఒక్కొక్క కాంట్రాక్టర్కి వెళ్ళడం జరుగుతుంది. 100 ఇళ్ళు ఒకేసారి కట్టినట్టయితే కాంట్రాక్టర్ కూడా కొంచెం తక్కువగా అమౌంట్ అయితే పడుతుంది. కాబట్టి ఇట్లా గ్రూపుల కింద ఏర్పాటు చేసి అయితే కనుక ఈ యొక్క కాంట్రాక్టర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏం ఉపయోగాలు ఉన్నాయంటే, ఒకసారి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ గ్రూప్ విధానం వల్ల ఏంటంటే ఉన్న లబ్ధిదారుల ఇళ్ళన్నింటికీ కూడా ఒకే నిర్మాణ ధర అయితే వర్తిస్తుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ నెలాఖరులోగా నాటికి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లను అయితే గుర్తించి గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాలా వేగంగా అయితే కనుక గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల వచ్చే నెల 25 నుంచి ఇళ్ల నిర్మాణాలను అయితే ప్రారంభించేందుకు కార్యాచరణ అయితే రూపొందిస్తున్నామని ఎండీ హౌసింగ్ ఎండీ అయితే కనుక చెప్పడం జరిగింది నారాయణ భరత్ గుప్తా గారు. ఇప్పుడు దాకా ఏర్పాటు చేసిన గ్రూపులు చూస్తే గుంటూరులో 1087, పశ్చిమ గోదావరిలో 1094, కర్నూలులో 268, విశాఖలో 428 గ్రూపులు, ఇంకా వైఎస్ఆర్ కడపలో వచ్చి 1611, కృష్ణా జిల్లాలో 1826, అనంతపురంలో 2358 గ్రూపులు, ఇంకా నెల్లూరు జిల్లాలో వచ్చి 567, అట్లాగే చిత్తూరులో 814, ప్రకాశంలో 307, శ్రీకాకుళం జిల్లాలో 629 గ్రూపులు, తూర్పుగోదావరి జిల్లాలో 1715 గ్రూపులు, విజయనగరం జిల్లాలో 151 గ్రూపులు, ఇంకా మొత్తం చూస్తే 12,855 గ్రూపులు అయినాయి. సో ఎవరైతే థర్డ్ ఆప్షన్ ఎంచుకున్నారో వారందరూ కూడా ఒక గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఒక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, మీకు గవర్నమెంట్ ఇల్లు త్వరగా కట్టించి ఇచ్చే అవకాశం అయితే కనిపి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. గవర్నమెంట్ సంబంధించిన అన్ని పథకాల డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.